నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ అంటే లాస్ట్ టైం మీరు బోర్డ్ షూట్ చెప్పి మరీ ఇచ్చేశారు, ఈ విధంగా ఉంటుంది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, లేదంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ చేసుకుంటే రాంగ్ నెంబర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళొచ్చిన దాని మీద బోర్డ్ షూట్ చేసి మరీ చెప్పారు, దాని మీద బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కొంతమంది దానికి సంబంధించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. అయితే అడిగిన దాంట్లో కూడా ఎస్ అనే లెటర్ గురించి ఉంది. ఎస్ అనే లెటర్ కనుక చూసుకోవాలి అనుకుంటే లాస్ట్ టైం మీరు చెప్పిన దానికి చాలామంది దానికి వ్యూవర్షిప్ కానివ్వండి, లేదంటే కనెక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు. సో మళ్ళీ అడుగుతున్నారు, అందుకే అడుగుతున్నాను, ఎస్ అనే లెటర్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? లెటర్ ఎస్ ఇస్ ద మోస్ట్ కామన్ లెటర్, చెప్పాలంటే చాలా సీక్రెట్ లెటర్, స్పిరిచువల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్, వెరీ వెరీ హ్యాండ్సమ్ పీపుల్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నిజాయితీ పరులు, కష్టపడి పైకి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇతరుల డబ్బులు ఎవరు ఆశించరు, వీళ్ళు ఎస్ వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు పైకి వస్తారు, మనం బాగుంటే చాలనుకుంటారు, వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే హెల్ప్ చేస్తారు. ఈ హెల్పింగ్ నేచరే ఎక్కువ భాగం లెటర్ ఎస్ వాళ్ళని దెబ్బ కొడుతుంటుంది. ఇతరుల్ని ఎక్కువగా నమ్మడం, లెటర్ని ఎస్ని మూడు భాగాలుగా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్, విపరీతంగా స్టార్ట్ అవుతుంది, అర్లీగా డబ్బులు ఇన్కమ్లోకి వచ్చేస్తారు, లైక్ శ్రీదేవి 6 ఏళ్ళ నుంచి సంపాదించి మొదలు పెట్టింది ఆమె, అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ శ్రీదేవి. లెటర్ ఎస్ వాళ్ళు విపరీతంగా డబ్బులు అర్లీగా స్టార్ట్ సంపాదిస్తారు, నమ్ముతారు అందరినీ, నమ్మిన వాళ్ళు చాలామంది మోసం చేస్తారు, ఫైనాన్షియల్గా మోసం చేస్తారు డబ్బులు తీసుకొని, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటామని మోసం చేసేవాళ్ళు ఉంటారు. సిల్క్ స్మిత్ అని అయితే ఆల్మోస్ట్ చాలామంది చాలా రకాలుగా మోసం చేశారని చాలా విన్నా, చాలా బాధ వేసింది నాకు. లెటర్ ఎస్ వాళ్ళు అతి మంచివాళ్ళు, ఇంత మంచివాళ్ళు ఈ కలికాలంలో కొంచెం రక్షణ, న్యూమరాలజీ రక్షణ పెట్టుకొని లెటర్ ఎస్ ఉంటే దే కెన్ విత్స్టాండ్ ద నెగిటివిటీ. సో లెటర్ ఎస్ ఇస్ ఎ స్టార్ట్, స్టాప్ అండ్ సరెండర్, సరెండర్ టు ఈవిల్. సో వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు సౌందర్య గారి గురించి చెప్తాను. షూర్. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారిగా లైమ్ లైట్, చిన్న ఏజ్లోనే ఆమె ఎంత లైమ్ లైట్కి వచ్చింది, ఎవరైనా సరే చూస్తే మా ఇంట్లో అమ్మాయి, మా చెల్లి, సో మా ఇంట్లో ఆడబడాలి అనుకుంటారు కానీ సౌందర్య అని, చెడుగా ఎవరు అనుకోరు. సో ఆమె 2004 చనిపోయినా 18 ఏళ్ళైనా మనం ఇంకా ఆమె తలుచుకున్నామంటే షీస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఆడవాళ్ళనే కాదు అందరినీ కట్టిపాడేసింది విత్ హోమ్లీ యాక్టింగ్, అంటే సావిత్రి గారి తర్వాత అంత గొప్ప పర్ఫార్మెన్స్ సౌందర్యలో ఈ లెటర్ ఎస్ ఉండి పైకి తీసుకొచ్చింది. ఆ లెటర్ ఎస్ఏ కిందకు దోసేసింది. సౌందర్య పేరులో మొత్తం పేరులో నెంబర్ 30 ఉంది, మీకు బోర్డు మీద చూపిస్తాను. దాంట్లో ఒక్క రాంగ్ నెంబరే నాన్న, 5 నెంబర్లో ఒక్క రాంగ్ నెంబర్, 16 నెంబర్ ఉండింది. దట్ వాజ్ ద కాజ్ ఫర్ ద యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ నెంబర్ ఉండడం వల్ల ఒక్కొక్క ఎస్లో ఒక్కొక్క ఎఫెక్ట్. ఒక ఎస్ సల్మాన్ ఖాన్, ఆయన పేరు 12 నెంబర్, 12 అంటే తలకిందులు, మ్యారేజ్ లేట్ అయిపోవడం. సో సుశాంత్, సుశాంత్లో మోసపోయే నంబర్, లవర్ చే మోసపోయే నంబర్ ఉండింది. ఓకే, అది ఆ గాయం తట్టుకోలేకపోయాడు ఆయన, డిప్రెషన్ అండ్ సూసైడ్. సో లెటర్ ఎస్ ఉండి ఒక్కొక్క రాంగ్ నెంబర్ ఉంటే ఒక్కొక్కలాగా, సౌందర్య గారిలో యాక్సిడెంట్ నెంబర్ ఉంది, దీని గురించి మీకు బోర్డు మీద వివరిస్తాను. డెఫినెట్గా అండి, ఒకసారి చూద్దాము. అండ్ జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎస్ అనే లెటర్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అసలు వీళ్ళు చాలా చాలా సాఫ్ట్ పీపుల్, ఎస్ సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. వీళ్ళు మనోళ్ళు అనుకుంటే వాళ్ళ మీద ప్రాణం పెట్టుకుంటారు, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసం చాలా నిస్వార్థంగా వెయిట్ చేస్తారు, వీళ్ళ సర్వ ఆస్తులు కూడా వాళ్ళకి నమ్మిన వాళ్ళకి దారబోస్తారు, అంటే ఇంక గుడ్డిగా నమ్మేస్తారు వాళ్ళు. సో ఈ ఎస్ వాళ్ళంత మంచి నేచర్ ఎవరికి ఉండదు, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంత గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు. సో నేను ఈ మధ్య చాలా చూశాను, నిన్నగా మొన్న కూడా ఒక 1 వీక్ బ్యాక్ కూడా స్వప్నాన్ని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, వైజాగ్లో మ్యారేజ్, హైదరాబాద్లో ఉన్నారు, అదనపు కట్నం, పెళ్ళి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, కారు కొని అంటే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. చాలా చూస్తున్నాం. తిరుపతిలో లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ సుకన్య ఒక అమ్మాయి కానిస్టేబుల్కి జాయిన్ అయ్యింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి. సో దిస్ లెటర్ ఎస్ ఈస్ ఎ వెరీ గుడ్ లెటర్. స్ట్రెంగ్త్ లేకపోతే, న్యూమరాలజీ పవర్ లేకపోతే ఎక్కడ వదరో వాళ్ళు సరెండర్ అయిపోతారు, నాట్ టు గాడ్, టు ఈవిల్, అంటే ఈ లైఫ్ మాకు వద్దు. శ్వేతాబోస్ని ఒక రాంగ్ కేసులో ఇరుక్కొని ఆ అమ్మాయి కెరీరే పాడైపోయింది. సో చాలామంది లెటర్ ఎస్ వాళ్ళు దే ఆర్ రైజ్ టు టాప్. సో హీరో సుమన్ టాప్కి వచ్చారు, పడిపోయారు. రామోజీరావు సన్ సుమన్, హీ డైడ్ అట్ వెరీ యంగ్ ఏజ్, 45 ఇయర్స్కి ఆయన హెల్త్ పాడై చనిపోవడం. ఈ లెటర్ ఎస్ మన కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ తీసుకుంటే 40,000 కోట్ల ఆస్తి ఉంది, ఒక 7,000 కోట్ల అప్పు అయింది, ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు, బట్ తట్టుకోలేదు. అంటే నమ్మిన వాళ్ళు బిజినెస్ ఎక్కడో మోసం చేసి ఆ గాయం తట్టుకోలేక ఆయన కావేరులోకి చనిపోవడం జరిగింది. సో లెటర్ ఎస్ వాళ్ళకి కానీ కరెక్షన్ తీసుకుంటే, వీళ్ళకున్న గొప్ప నేచర్కి ఈ న్యూమరాలజీ పవర్ యాడ్ అయితే,
వీళ్ళు 10 మందికి దారి చూపిస్తారు కానీ మోసపోరు. సో మోసపోవడం కూడా మనం ఛాన్స్ ఇస్తే కదా మోసపోతాం. ఈ న్యూమరాలజీని అదర్ తీసుకున్న మోర్ దెన్ నేను 6-7 lakhs లెటర్స్ ఎస్ఎల్కి ఇచ్చాను. వాళ్ళందరికీ పాఠాలు నేర్పిస్తారు, గుణపాఠాలు నేర్పిస్తారు, వాళ్ళు మోసపోరు. ఒకసారి చూద్దాం సార్ బోర్డు షూట్. తప్పకుండా సార్. సో చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగే ప్రశ్న, సౌందర్య గారి పేరులో ఏముంది, ఆమె పేరులో బ్యాడ్ నంబర్స్ ఉంటే అంత గొప్ప నటి ఎందుకు అయ్యారు? సో ఆమె డేట్ ఆఫ్ బర్త్ 18 జూలై 1976, 9/3. సో మనం చెప్పుకున్నాం చిరంజీవి గారిది 4/5, ఆయన పేరులో 59 నంబర్. నాగార్జున గారు 2/7, ఆయన పేరులో 25 నంబర్. అంటే డిస్టినీ ఏది ఉందో పేర్లో అదే నంబర్ ఉంది వాళ్ళకి. సౌందర్య గారు 9/3, చాల్డీన్ సిస్టంలో సౌందర్య గారి పేరులో 30 నంబర్. 30 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం, లైఫ్ అంతా ఆనందంగా ఉండాలి. తెలంగాణలో కూడా ఈ 30 నంబరే నిత్య కళ్యాణం, పచ్చ, రోజు వర్షాలు పడుతున్నాయి. సో 30 అంటే 3 అంటే జూపిటర్, దేవతల గురువు, దేవతలు దీవిస్తారు. ఇక్కడ ఏమైందంటే సౌందర్య గారి పేరులో టోటల్ నంబర్ 30. చూడండి, 3-7-6-5-4-1-2-1-1. ఈ 30లో టోటల్ ఇంజన్ అంటే చూడడానికి బండి బాగుంది, బయట ఇంజన్ బాగుంటే రన్ బాగుంటుంది బండి. ఇక్కడ ఇంజన్ ఓవల్స్ చూసుకుంటే OUAYA ఓవల్స్. ఇక్కడ 30 నంబర్లో 16 ఓవల్స్, 14 కాన్సన్స్. ఈ 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక, సూర్యుడికి శుక్రుడికి పడదు. ఈ 16 వచ్చిన సావిత్రి గారు హెల్త్ ప్రాబ్లం, సిల్క్ స్మిత గారికి రిలేషన్ ప్రాబ్లం, ఆమె సూసైడ్ చేసుకున్నారు, ఈమెకి హెల్త్ పాడే కోమాలోకి వెళ్ళారు. ఈ 16 ఎక్కడ వచ్చినా ఎయిర్ ఇండియా రన్నింగ్ అండ్ లాసెస్, రష్యా 16 నంబర్ 15 ముక్కలయ్యింది 1991లో. ఈ 16 ఎక్కడొచ్చినా కూడా ఎల్టీటీఈ 16, ఎయిర్ ఇండియా 16, ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాలిటీ, మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో క్లోజ్ అయిపోయింది, కొన్ని వేల మంది ఎంప్లాయీస్ రోడ్డున పడ్డారు. ఈ 16 ఎక్కడొచ్చినా తోసేస్తుంది కిందకి. సౌందర్య గారి పేరులో ఇది చాల్డీన్ సిస్టమ్, 30 నంబర్ ఉంది, గొప్ప నంబర్. సో అందుకే ఆమె గొప్ప నటయింది. ఎవరైనా సరే సౌందర్య అంటే మా ఇంటి బిడ్డను తలుచుకునే అంత గొప్ప నటయింది. సో 30 వల్ల పేరు, డబ్బు, కీర్తి. సో బట్ 6-14 ఉంది కింద, ఆ 14 వల్ల విపరీతమైన పబ్లిసిటీ. 14 అంటే 5, పంచభూతాల దీవెన. ఒక్క రాంగ్ నంబర్ 16 వల్ల హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. పైథాగరస్ సిస్టమ్ చూసుకుంటే 1-6-3-5-4-1-9-7-1 టోటల్ నంబర్. కబాలా సిస్టమ్, పైథాగరస్ సిస్టంలో 37 నంబర్ ఉంది. 37 అంటే 1, ఆమె పుట్టింది 18-9. ఈ 1-9 కాంబినేషన్ ఆది అంత కలయిక, చాలా గొప్ప కలయిక. సో చాల్డీన్ సిస్టంలో 3 నంబర్లో 2 నంబర్లు బాగున్నాయి, కబాలా సిస్టంలో 3 నంబర్లు బాగున్నాయి, అంటే 5 అవుట్ ఆఫ్ 6 నంబర్స్ 5 నంబర్లు బాగున్నాయి. ఒకే ఒక నంబర్ బాగాలేంది ఓవల్స్, 16 ఓవల్స్. ఈ 16 వల్ల ఎవరు 16లో ఉన్నా దే హ్యావ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ కొలాప్స్. 16 లెటర్స్లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది, 16 లెటర్స్లో ఉన్న కర్నూలులో బుడ్డా వెంగళరెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్స్, యూపీలో జగన్నాథ పాందా ఏ సోస గాట్ కిల్డ్ బై నక్సలైట్స్. 16 ఇస్ ఎ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఈ 16 ఉంటే యాక్సిడెంట్స్, క్రాష్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, లేదా ఫైనాన్షియల్ పంచ్ పడిపోవడం కిందకి. సో చాలామందికి డౌట్ సౌందర్య గారు ఎందుకు అలా యాక్సిడెంట్ అయిందంటే ఈ నంబర్ కారణం. సో మన బిడ్డల పేరులో ఏముంది, యూ షుడ్ వాచ్ ద ఐస్, యూస్ ఏఐ ఓవల్స్ ఎలా ఉన్నాయి, అచ్చులు ఎలా ఉన్నాయి, అల్లు ఎలా ఉన్నాయి. ఇది నంబర్ గేమ్. డేట్ ఆఫ్ బర్త్ ఎంత చక్కగా ఉంటుందో దాన్ని మ్యాచింగ్గా కానీ మనం పేరు పెట్టుకోగలిగితే లైఫ్ అంతా పండగలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అప్స్ అండ్ డౌన్స్, లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ చాలాసార్లు చెప్పాను నేను. లెటర్ ఎస్ వాళ్ళు పైకి లేయగలరు, కిందకి పడగలరు. ఆ పడిపోకుండా మనం పేర్లో ఒక లెటర్ మార్చగలిగితే మన పిల్లలు లైఫ్ అంతా కూడా పండగలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ప్రాసెస్ అయితే కొంతమంది అయితే నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. నాకు తెలిసి మీకు నంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చి ఉంటాయి అపాయింట్మెంట్ కోసం అని. పేరు పెట్టేస్తారు, కరెక్షన్ ఇచ్చింది అంటారు, అపాయింట్మెంట్ ఉండదు ఏమి ఉండదు, అంటే ఎందుకు పెడుతున్నాం ఏంటనేది కూడా కొంతమంది చేయరు. అంటే ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? కరెక్ట్. ఎలా సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎట్లా? నన్న చిన్నపిల్లలకి ఆ పేర్లో ఏముందో తెలుసుకోవాలి అనుకోవద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకు. ఎందుకంటే మంత్స్ బేబీ, డేస్ బేబీ కూడా పేరు పెడుతున్నారు. నేను ఒకరు పెట్టారు చార్విక్ ఎలా ఉందని, 31 నంబర్ డెత్ నంబర్. అది నా నోటితో గురు ప్లేస్లో ఉండి నేను ఈ అబ్బాయి పేరులో ఈ నంబర్ ఉందని కొన్ని మాటలు మనం జారకూడదు.
బాగాలేదండి అంటే కూడా ఏం బాగాలేదు చెప్పండి సార్. సో చిన్నపిల్లలకు దయచేసి నా నోట్తో చెప్పించుకోవద్దండి. న్యూ బార్న్ బేబీస్ అమెరికా లాంటి ప్లేసుల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉన్నా 48 అవర్స్ ట్యూషన్ ప్యానల్ నెంబర్ తీసుకోవాలి. బిడ్డ పుట్టక ముందు నుంచే వాళ్ళకి తెలుసు ఎప్పుడు రోజు పుడతాడు, ప్రెషర్ పెట్టేస్తారు. నేను 24 అవర్స్లో వాళ్ళకి పేరు ఇవ్వాల్సి వస్తుంది, చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. దే విల్ బి వెరీ లైక్ ఆ కిడ్స్ లైఫ్ అంతా కూడా ఒక అదృష్టం తోపాటు ముందుకెళ్తుంటారు దేవరక్షణతో. సో పిల్లలకి మంచి పేరు ఇవ్వండి. మీరిచ్చే ఆస్తి కన్నా, అది ఆస్తి ఇంపార్టెంటే, మంచి పేరు ఇంపార్టెంట్. మనం ఇచ్చే మొదటి గిఫ్ట్ పిల్లలకి పేరే. ఈ పేరు బాగా పెడితే వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకుంటారు. కొంచెం వయసు ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నారు, అసలు నా పేరులో ప్రాబ్లం ఉందా, నేను బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళకి, మీ ఫ్యూచర్ బాగుంటుందా లేదా, మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఎందుకంటే నాకు డైలీ వచ్చే వాట్సాప్లు నేను కరెక్ట్ చేయాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. కాబట్టి నేను బాగుందన్న వాళ్ళు యు ఆర్ లక్కీ పర్సన్స్, లేదా లక్కీ అమ్మాయిలు అయితే లక్కీ గర్ల్స్. బాగాలేదన్న వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా స్క్రీన్లో కనబడే ఏ నంబర్కైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే 2 నంబర్స్ పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. వాట్సాప్ పెట్టినప్పుడు మీ కష్టాలు ఏం పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పకండి, మీ పేరులో ఏమేమి రాంగ్ అని నేనే చెప్తాను. ఆ రాంగ్ నంబర్ ఏదైతే ఉందో అది ఫోటో పెడతాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 అవర్స్ మీకు వాయిస్ వస్తుంది. రాంగ్ వాళ్ళు ఆ పేరులో ఎంత తొందరగా కరెక్ట్ చేసుకుంటే ఆ వైబ్రేషన్స్ నెగిటివ్ నుంచి మనం పాజిటివ్కి వెళ్ళడానికి తొందరగా నేను కరెక్ట్ చేసి ఇస్తాను. రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే అపాయింట్ తీసుకోమని చెప్తున్నాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి, ఎవరైనా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్కి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ ఆన్లైన్ త్రూ కూడా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తూ నేమ్ కరెక్షన్ కోసం చెప్పేసి ఇస్తూ ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు బిజినెస్ కానివ్వండి, ఇండస్ట్రీ వైప్ కానివ్వండి, లేదు అని అంటే కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, నేమ్ కరెక్షన్ తోటి వెళ్దాము అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆసక్తి కలిగిన వారు సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.